అందువల్ల చాలా అంటే ఇప్పుడున్న రోజుల్లో సినిమాలని తీసి అమ్ముకుంటూ అనేది కష్టమైన రోజులు. మా ఆవరణ అంతా బాగా తీసి బాగా అమ్ముకుని రేపు రిలీజ్ సిద్ధమయ్యారు. దీనికి బెల్లకుండా సత్యం నాకు వారసింహానికి కోడలు పనిచేశాడు. ఈజ్ వెరీ టాలెంటెడ్ అండ్ ఎఫిషియంట్, చాలా మంచి వ్యక్తి కూడా. ఇప్పుడు కృష్ణుడి సినిమాల్లో చాలా మంచి బిజినెస్ చేసుకుని నిర్మాతల్ని ఆనందపరిచిన సినిమా. ఈ సినిమాకి నేను ఎలా పరిచేస్తున్నాయని, లేకపోతే ఏదంటే కేవలం రాజుగారు వల్ల, రాజుగారు వలన ఆయన వచ్చాడు ఈ సినిమా చూడమన్నాడు. చాలా సార్లు చూడలేకపోయాను నేను. బట్ రామా ఇస్ అ గుడ్ బాయ్, వినాయక ఇస్ అ గుడ్ బాయ్, గుడ్ ట్రాన్స్లేటర్, రాముడు మంచి బాధ్యుడు. ఈ మన్మధుడిగా ఈసారి మాత్రం ఎలా ఉంటాడో చూద్దాం. రాజు సినిమా చేస్తున్నారంటే అందరూ పాజిటివ్ గా ప్రతి ఒక్కళ్ళు బాగా ఆడాలి, బాగుండాలి, రాజు బాగుండాలి అని చెప్పి కోరుకుంటున్నారంటే ఇండస్ట్రీలో రాజుకున్న మంచితనం ఎంత అనేది గుర్తు చేస్తుంది. అలాగే రాజుతో పాటు బాలాజీ సీను కానీ, రమణ కానీ, అక్కినేని సీను కానీ వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ లాగా ఇది మన సినిమా అని చెప్పి వాళ్ళు వర్క్ చేశారు. ప్లస్ ప్రతి సినిమాకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అవుతుంది ఎంత అవుతుంది అని అనుకుంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నింటి అధిగమించి అసలు ఎలా తీయాలి, సినిమా ఎలా చేయాలి అనేది చూపించాడు. వీళ్ళందరూ రాజు వీళ్ళందరూ కలిసి చూపించారు. ప్లస్ ప్రతి సినిమాకి ఏదో బ్లైండ్ గా పయర్ని కొనుక్కోండి అని కాకుండా సినిమా చూపించి నా సినిమా ఇది, నచ్చితే మీరు కొనండి, నచ్చకపోతే మీ ఇష్టం అని చెప్పి అందరికీ సినిమా చూపించి సినిమా అందరూ నచ్చి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిపి సినిమా చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే సినిమా సీరియల్ కొనడం తక్కువైపోయినా కూడా ఇంటర్నెట్ లో డౌన్లోడ్స్ ఎక్కువైపోయినాయి. దాని తర్వాత హిట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మాకు వచ్చిన హిట్స్ ని బట్టి, మా కాన్ఫిడెన్స్ బట్టి మా నవల ఇచ్చారు గారు అందించినటువంటి ఆడియో చాలా పెద్ద ఇంటర్నెట్ లో చాలా పెద్ద క్లిక్స్ జరిగినాయి అనమాట. ఆ సందర్భంగా మేము మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాము. ఈ ఆడియో సక్సెస్ అయ్యి చాలా ఫుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మిమ్మల్ని అందరినీ లైక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా ఈ మూవీ అవుతుందని ప్రామిస్ చేయగలను. అండ్ ఈ నెల 29 మీ అందరూ చూసి మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ మూవీ మనం అనౌన్స్ చేసిన థర్డ్ ఆర్ ఫోర్త్ ప్రెస్ మీట్, అండ్ ప్రతిసారి వి బీన్ సెలబ్రేటింగ్ సంథింగ్, అండ్ టుడే ప్లాటినం దిస్ ఫంక్షన్. సో ఆ సందర్భంగా ఐ వాంట్ టు కంగ్రాచులేట్ నమీతా చారి అండ్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి, ఫస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ ఆడియో. అండ్ ఎల్లుండి మనందరికీ తెలుస్తుంది ఆడియన్స్ వరల్డ్ లో ప్రస్తుతం అనఫిషియల్ గా 60-70% అందరూ వరల్డ్ తెలుస్తుంది. రామన్ గారు, బాలాజీని అభినయించిన నాకు చాలా ఫ్రెండ్స్ వీళ్ళు ఎంతో ఖర్చుతో వెనకాడకుండా మంచి సినిమా తీశారు. బెల్లగొండ సత్యంగా డైరెక్షన్ లో సినిమా చాలా బాగా వచ్చింది చూశాను. వాళ్ళకి మంచి లాభాలు రావాలని ఈ సినిమా కొనుక్కున్నారు. డిస్ట్రిబ్యూటర్లు ఇంజనీర్లు అంతా మంచి లాభాలు ఆశించాలని కోరుకుంటున్నాను. ఒక మిత్రుడిగా వాళ్ళు ఇంకా ముందడి చాలా ఎక్కువ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. అయితే విష్ణు మర్మదా సినిమా షో అయ్యిందనే మంచి టాక్ వచ్చింది. ఒక చిన్న సినిమా బాగుంది బాగుంది చాలా బాగుందని నాకు కూడా ఇద్దరు ముగ్గురు దేశంలో చాలా సినిమాలు చేశారు కానీ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ చాలా బాగుంది నేను చూశానని ఇద్దరు ముగ్గురు నాకు నిజంగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అంత క్రేజ్ ఉన్న సినిమాకి ఇమీడియట్ గా డిస్ట్రిబ్యూటర్లు అందరు కంటే ఈ సినిమా ముందుగానే కొనేశారు. సో ప్రొడ్యూసర్స్, మిత్రులు, మేనేజర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఈ సినిమా మంచి విజయం చేకూర్చి వాళ్ళందరూ మళ్ళీ మంచి సినిమాలు తీయడానికి దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ సినిమాని ఇంత బాగా చేసి మా పిడి ప్రసాద్ చెప్తా ఉంటాడు ఎప్పుడు
थिटर जनाल रे पब्लिटी एला चेयली पब्लिटी जन वर्त अब बहुत इवा अभी चला बहुत पब्लिटी लेकिन सिम मिस्टर मोहम्मद अनेम इवा ऐड चूँ बहुत ऐडे हीरो हीरो एग्जाक्ट सिम चूँ ऐड चूँ अच्छे राजु पार्टनर कल चला चक्कर अत प्रीव्यू चला सारे पीचा चोट इष्ट लेकिन अंत प्रीव्यू चूसी क्या थिटर चूडने प्रिफर का बट्टी थिटर के उद्देश्य चूड़े चूस चला बहुत इवा संस्था को अर्थम चुस्कुस्तु श्री मीडिया दासनारायण गारे वाले मुख्य मन प्रोड्यूसर श्रम मन सोनिया गार कृष्णुड़ गारी नटना अंतकना मुख्य मन डायरेक्टर सत्यम बेलगौड़ गारी कष्ट अंतजी हिटेदा निद्रोल अटे अंदर एदो पाजिटा वाला अभवे अटे मन मंचतन वाल इन सिमा वीलू मोसम से मोसम से నాకు మటుకు అంత పాజిటివ్ గాండి ప్రతి ఒక్కళ్ళు ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ దాకా అందరూ ఇది నా సినిమా నా ఇది నేను కల్పించానని నేను ఫీల్ అవుతున్నాను అందరు ప్రతి ఒక్కళ్ళకి ఇది నా సినిమా అని అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రొడక్షన్ బాయ్ కానీ డైరెక్టర్ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ఇది అందరికీ అందరూ ఇలా చేయగలిగితే అది ఇంకా బాగుంటుందని కూడా ఇది నా సినిమా నేను టైంకి రావాలి హీరోయిన్ హీరోయిన్ పాపం ఐదింటికి ఆరింటికి వచ్చేసేదండి అంటే ఆ ఫీల్ ఉండబట్టే ఈ సినిమా మన సినిమా బాగా రావాలి అనేది